నువ్వు వాళ్ళు గుర్తుపెట్టుకరా రే, రేపు జూ మే తర్వాత యాడ్ ఉంటావు చూడు, బుర్కా గిర్కా వేసుకొని గెడ్డ ఉంది, ఇంటికి బుర్కా వేసుకున్నా కూడా వర్కౌట్ కాదు, ఇంటికి గెడ్డ ఉంది, అక్కడ గెడ్డను తీసేస్తాడులే, దాంకొని దాంకొని పోవాలి నువ్వు భయపడి. కరెక్ట్ కాదు, మర్యాద ఇవ్వాలి, మర్యాద పుచ్చుకోవాలి, అది రాజకీయం. మేము మాట్లాడతాం, సరే నువ్వెక్కడుంటావో కూడా ఆలోచించుకో కొడాలి నాని అని కూడా మనవి చేస్తున్నా. ఇంక ఎనీథింగ్ ఎల్స్? దట్స్ ఇట్. ఏమయ్య క్వశ్చన్స్ అడగరు? నర్సరావుపేట. ఓ ఎవడు అడిగిందా? ఇదిగో ఒక్క నిమిషం, ఇప్పుడు మావాడు అడిగి పోయాడంట అనిల్, ఆడిక మావాడు అనిల్ అడిగి పోయాడంట నర్సరావుపేటకి. ఆడికి పోయి వాడు మీసాలు తొడలు గిట్లు కొడుతున్నాడంట. వాళ్ళు అమ్మాపాటు నెల్లూరు వాళ్ళు అయితే ఏదో మీసాలు కొట్టాడు, తొడలు కొట్టాడు, పట్టించుకోలే. వాడు పల్నాడు వాళ్ళు, రే నాయన నీకు దండం పెడతా, వద్దురా నాయన, ఆడపోయి మీసాలు దిబ్బాకిరా, మీసాలు గొరిగిచ్చి పంపిస్తారు. ఎట్టా గొరిగిచ్చి పంపించేదానికి నర్సరావుపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారు, సిద్ధం సిద్ధం సిద్ధం. ఇక్కడ చాలామంది నువ్వు తిరిగి వస్తావని, అన్నెప్పుడు వస్తాడా అన్నెప్పుడు వస్తాడా అని కొంతమంది కూర్చొని ఉన్నారు. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, గ్యారంటీగా నువ్వు తిరిగి రావడం. కానీ ఆ రోజు తిరిగి వచ్చిన తర్వాత ఖలీలే నెల్లూరు టౌన్కి ఇన్ఛార్జ్గా ఉండాలని కూడా నేను చెప్తున్నా, మారిస్తే ఒప్పుకోం, అవునా కదా? ఖలీల్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు, నువ్వు కావాలని ఖలీల్కి ఇచ్చావని అందరు చెప్పుకుంటున్నారు. రేపు ఓడిపోయిన తర్వాత వస్తే మళ్ళీ నేనే ఇన్ఛార్జ్. నో, వైసీపీ ఓడిపోయిన తర్వాత ఖలీల్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ నెల్లూరు టౌన్. నేను రాయో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున నేను డిక్లేర్ చేస్తున్నానని మనవి చేస్తున్నాను. ఓకే.